ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4. ఒక వ్యక్తి క్రీస్తు శిల్వను తేరి చూసినప్పుడు మాత్రమే శ్రమను సహించగలడు, తిరిగి సేవించగలడు. అట్టి వాణిని ఏ శ్రమ గాని, శరీర దౌర్బల్యం గాని సేవ నుండి వేరుపరచలేవు. ప్రభు సేవ కేవలం బోధించటం మాత్రం కాదు గాని ఎన్నో విధాలుగా ఉన్నది. వాటిలో ఒకటి విజ్ఞాపన. మిషనరీల కొరకు, సువార్తికుల కొరకు విజ్ఞాపన చేయుట సేవలో ఒక భాగము. ఇట్టి సేవ దేవునికి ప్రీతికరమైనది. హన్నా ఆర్ హిగ్గిన్స్ తన శరీర బలహీనతను బట్టి సుమారుగా 50 సంవత్సరాల నుండి పడకపైన తన కాలాన్ని గడిపింది. యవనురాలిగా ఎముక నొప్పితో పడక పట్టింది. ఆమె రెండు కాళ్ళు చచ్చువిగా మారినాయి. చెప్పనలవిగాని నొప్పితో బాధపడింది, కానీ ఆ నొప్పిని సంతోషంగా భరిస్తూ ఉండేది. ఆమె ప్రభువుకు సమర్పించుకున్న మంచి విశ్వాసి. క్రీస్తులో తన విశ్వాసము వేరుపారింది. ఆయనను స్తుతించుటలో అందరికన్నా ముందున్నట్లుగా కనబడింది. ఆమెను చూచుటకు వచ్చే ప్రతి వ్యక్తి తిరిగి వెళ్లేటప్పుడు ఆశీర్వాదం పొంది వెళ్లేవారు. ఆమె తాను పరుండిన పడకకు ఈ పేరు పెట్టింది, స్తుతించు స్థలము. ఆమెలో సంతోషాన్ని, సమాధానాన్ని అనేకులు చూచినారు. ఆమె పడకపై ఒక వట్టికను రాసి పెట్టుకునేది. పలు రకములైన పేర్లు, స్థలములతో నిండిన ఆ పట్టిక తన యొద్దనే ఉంచుకునేది. సుమారుగా 200 మంది పేర్లు ఉన్నాయి. వారు రకరకములైన దేశాలలో మిషనరీ సేవను చేస్తున్న సేవకులు. తప్పక వారందరి కొరకు ప్రతినిత్యము ప్రార్థిస్తుంది. వారందరికీ సంవత్సరమునకు ఒకసారి ఒక ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరంలో దేవుని వాక్యంతో వారిని ఉత్సాహపరుస్తూ రాస్తుంది. ఆమె వయస్సు 77 సంవత్సరములు. అప్పుడు తన జీవిత చరిత్రను రాసింది. ఒక క్రైస్తవుడు ఆరోగ్యంగా ఉన్నా లేక అనారోగ్యంగా ఉన్నప్పటికీ తనకు ఒక సేవ ఉంది అని ఆమె నిరూపించింది. ఈ విధంగా ఈమె తన యొక్క శ్రమల దినముల్లో ఆ భయంకరమైన ఎముకల నొప్పితో బాధపడుతూ కూడా దేవుని యొక్క సువార్తను, దేవుని సేవకులు గుర్చిన ప్రార్థనా భారంను మాత్రం విడిచిపెట్టలేదు. శ్రమల్లో సేవించుట మనకి కూడా దేవుడు నేర్పించి సహాయం చేయనుగాక.